కార్యకర్తలు నాయకులు మహిళా సోదరి మండలి ఈ పోలీస్ ఫ్లాటిల్ కింద ఈ వాహనాల కింద అడ్వకేట్ విజయలక్ష్ గారిని రోడ్డు మీద పడి నాగివేయటం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు తంగిరావల్ స్వామి గారు అలాగే సునీత గారు మహిళా సోదరి మండలిని మహిళా పోలీసులు కూడా లేకుండా విసిరివేయటం అలాగే మా శ్వేత చెల్లి వీళ్ళందరూ కూడా ఉషారాణి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో అవమానాలు ఇబ్బందులు పొద్దున్న నుంచి కూడా వీళ్ళందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కోట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బూతుల మంత్రి పోరంబోగ మంత్రి అయ్యాడు. పోరంబోగ మాటలు మాట్లాడిన 24 గంటలు ఈ జిల్లాలో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉత్పన్నమైనాయంటే బాధ్యత గల మంత్రులు సంస్కారహీనంగా చదువు సంస్కారం అనే మాట్లాడుతూ ఉంటాం. మరి పడాలని అనే వ్యక్తికి చదువుతో పాటు సంస్కారం కూడా లేకపోవటం వల్ల ఇవాళ పశువులతో కూడా పోల్చడానికి కూడా వీళ్ళు పనికిరారు. హీనంగా సంస్కారహీనంగా బాధ్యతారాహిత్యంగా ఇష్టారాజ్యంగా పెద్ద వయసు అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆడిపోసుకోవటం బలపూడొచ్చి కొడతాం బడిది పూజ చేస్తాం పిచ్చవాగుడన్నీ కూడా వాగి 24 గంటలు జరగకుండా తను మాట్లాడిన మాటని 12 సార్లు అటు ఇటు తిప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడా కూడా వీళ్ళు మాట్లాడే మాటల్లో కన్సిస్టెన్సీ కానీ ఒక బాధ్యత కానీ ఏమీ లేకుండా చాలా చిల్లర భాష మరి మంత్రుల భాష ఈ విధంగా ఉంటుందని ఇంత బాధ్యతారాహిత్యంగా సంస్కారహీనంగా మాట్లాడతారని వడాలని కావచ్చు వాళ్ళ శాసనసభ్యులు కానీ మాట్లాడచ్చు. మరి వాళ్ళు 144 సెక్షన్ పెట్టారన్నారు. నేనేం చెప్పానన్నా మీరు మాట్లాడిన భాషకి నిరసనగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేస్తానంటే వందలాది మంది పోలీసులను పెట్టి నిన్న రాత్రి పొద్దున అంతా కూడా నేను 10 గంటలకు రామారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్తా ఉంటే మరి వందల మంది పోలీసులు మమ్మల్ని ఇచ్చుకొని తీసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి కార్యకర్తలని నాయకులను ఇబ్బంది పెట్టారు. ఇవాళ అదే అక్కడికి మళ్ళీ 144 సెక్షన్ సెక్షన్ 30 ఉండగా శాసనసభ్యులు వచ్చి ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకాలు మమ్మల్ని బూతులు తిట్టడం బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం మరి ఇవాళ మళ్ళీ సంస్కారహీనంగా పోలీసుల సమక్షంలో ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే భూకిలుడు బాబాయ్ మొన్న పరిటాల్లో భోగిమంటల్లో భూకిలుడు బాబాయ్ అనే కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అందించారు. భూకిలుడు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డల దెబ్బలు ఎవరేశారు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు, వీటన్నిటికీ ఈ ప్రశ్నలన్నీ వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఓరవలేక పట్టుకోలేక సమాధానం చెప్పలేక మామేమో హాస్పిటల్లో పోయాడు, బాబాయ్ ఏం గొడ్డల దెబ్బలో పోయాడు. మరి సిబిఐ కేసులో ఉన్న ఎంపీ ఎప్పుడు అరెస్ట్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉడత ఊపులకి భయపడ్డారని అన్న బూతుల మంత్రి మాట్లాడాడు. మరి ఉడత ఊపులు భయపడకపోతే ఈరోజు ఢిల్లీలో హోంమంత్రి గారు కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మాట్లాడితే ఈ ప్రశ్నిస్తే చంపేస్తారా బాధేస్తారా కొట్టేస్తారా, భయపడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు. గుర్తుపెట్టుకోండి మీ పోలీస్ కేసులకి మీ తప్పుడు కేసులకి మీ దుర్మార్గాలకి మీ శాసనసభ్యులు మంత్రులు బూతుల మాటలకి భయపడే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా కప్పుకొని చచ్చిపోతాడు తప్ప వడాల నానిలాగా వంశీలాగా కృష్ణప్రసాద్ లాగా పార్టీకి ద్రోహం చేసి తల్లిపాలు దాగి రొమ్ముగుద్దే ఇటువంటి వ్యక్తులు రామారావు గారు విగ్రహం ముట్టుకునే అర్హత కానీ ఎన్టీ రామారావు గారు పేరెత్తే అర్హత మీకు లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు ఇచ్చిన మరి మోరల్ సపోర్ట్ కానీ ఉదయం నుంచి ఆయన మా నాయకుల్ని కార్యకర్తలందరితో కూడా మాట్లాడి మాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళు మాట్లాడే సంస్కారహీనమైన మాటలు కానీ
వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ వీటి మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. జిల్లా నాయకులందరం కూడా కలిసి ఈ దుర్మార్గాల్ని ఎండగడతాం, అరికడతాం, పోరాటం చేస్తామని చెప్పి కూడా కొడాల రాజకీయాల్లో బహిరంగ చర్చలు సాధ్యం కావు. ఎదురు ఒక డయాస్ మీద చర్చకు నేను సిద్ధం అని చెప్తా ఉన్నాను. సంస్కారం ఈనాడు 24 గంటల ముందు ఏం మాట ఉదయం 10 గంటలకు వచ్చాను. ఈ చేతగాని సన్నాసులు పోలీసులు పెట్టుకొని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఈ సన్నాసులు వీళ్ళు చెప్పే మరి పోరాటం యోధులైతే వాళ్ళే వచ్చి మాట్లాడచ్చుగా 10 గంటలకి. కాబట్టి ఈ సన్నాసులు మాట్లాడే మాటలకి విలువ లేదు. రోజుకో మాట, రోజుకొక యాక్షన్ ఇస్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఉదయం 10 గంటలకు వస్తాను. టచ్ చేస్తారా ముఖ్యమంత్రి గారు, బూతుల మంత్రులని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ కట్టుబడి పాపం మీరు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. కాబట్టి 10 గంటలకి చెప్పిన టైంకి వచ్చాను. ఆ సన్నాసులే రాలేదు. కాబట్టి ఈ చరిత్ర ఎందుకు మాట్లాడే అర్హత లేదు. మీరే సాక్ష్యం. నన్ను ఎందుకు దుర్మార్గంగా ఎత్తుపోయి అరెస్ట్ చేసి ఇప్పుడు దాకా తిప్పారు? వాళ్ళ బూతులు శాసనసభ్యులు వచ్చి ఏ విధంగా రామారావు విగ్రహం దగ్గరికి వెళ్తారు, ఏ విధంగా మాట్లాడతారు? అంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక రూల్ ఉందా? అంటే రూల్ మాకో రూలు వాళ్ళకో రూలు, చట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఆ రాజారెడ్డి రాజ్యాంగాన్ని వాళ్ళ గొలపూళ్ళలో చూపించారు. మీ సాక్షిగా మీరే సాక్ష్యం, మీడియా మీరే. మీ కళ్ళ ముందే ఈ అరాచకాలు జరిగినాయి. మమ్మల్ని ఏమో దుర్మార్గంగా ఎత్తుపోయారు, వాళ్ళనేమో అక్కడ కూర్చోబెట్టి కార్యక్రమాలు నడిపారు. కాబట్టి ప్రజలు వీటన్నిటికీ సమాధానం చెప్తారు. టైం వస్తుంది, ఓ వినాశకాలే విపరీత బుద్ధులు పోయే కాలం వస్తే ఇట్లాగే చేస్తారు. అర్హత లేనాళ్ళు వీళ్ళంతా, వెన్నుపోటుదారులు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు, పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. టచ్ చేసే అర్హత మళ్ళీ ఎందుకు క్షీరాభిషేకం చేస్తాం? ఆ పాపం పోవాలంటే ఆ పాపం పోగొట్టడానికి ఆ కార్యకర్తల నాయకులు పసుపు తల్లి ఆ పాలాభిషేకం చేస్తారు. అన్ని విధాలు అన్ని పోరాటాలు చేస్తాం. వీళ్ళు చేసే అరాచకాలను ఇంకా పెద్ద ఎత్తున ఎండగడతాం.